హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని లైవ్ లో చూద్దాం. విలేకరులన్నా జర్నలిస్టులన్నా చాలా గౌరవం ఉంది మాకు. దయచేసి మా విజ్ఞప్తి ఒకటే, ఈరోజు చార్జ్షీట్ వేసిన తర్వాత తెలియదు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని చెప్తున్నారంలో ఏం మాత్రం తప్పు చేయలేదని తేలిపోయింది. ఈరోజు తేలిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో జరిగిపోతుందని ఈరోజు నేను అడుగుతున్నా, మీరు అడగాల్సిందది, ఇతర పత్రికల వాళ్ళు కానీ ఇతర ఛానల్స్ వారు కానీ అడగాల్సింది ఏంటంటే ఎందుకోసం ఏం తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు మీరు అని సిబిఐని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడగాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం మేము. మీరు కొన్ని ఇద్దరు యాజమాన్యాలు పాడే పాటలు మీరు ఎందుకు పాడుతున్నారని మేము మనం చూస్తున్నాం మేము. ఈరోజు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా నేషనల్ పత్రికల్లో కూడా కొన్ని అసత్య కథనాలు వస్తూ ఉన్నాయి. మాకైతే జాతీయ పత్రికలంటే మా గౌరవం, ప్రాంతీయ పత్రికలంటే మా గౌరవం, కానీ ఆ పత్రికల్లో కూడా కొంతమంది విలేకరులు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా దానిలో చొచ్చి ఆ పత్రికలు కూడా కలిసి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నేషనల్ పత్రికలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ యాజమాన్యాలకు. మీరు దయచేసి ఏవైతే కథనాలు రాస్తున్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, అవన్నీ కూడా దయచేసి గమనించాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిబిఐ అరెస్ట్ చేస్తుందని మాట్లాడడం గల ఆంతర్యం ఏంటి, మరి సిబిఐ చెప్తుందా మీకు? అదే కాకుండా నేనే నుంచి కొత్త కథనం మొదలుపెట్టారు. దానిలో ఏంటంటే డైరెక్ట్గా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదనేటువంటి భయం కొంతమందిలో ఉంది. కాబట్టి కోర్టు ద్వారా చేయిస్తారనే మాట, అంటే కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు, కోర్టుకు డైరెక్షన్ ఇస్తున్నారు మీరు, ఎందుకు చేస్తున్నారు చెప్తున్నాం మేము, ఏం తప్పు చేశారని. దేశంలో ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కుమారులు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా అండగడతారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి వ్యాపారంలో భాగంగా కొంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెట్టుబడి కూడా పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాపార సంస్థలలో లాభాలు వస్తున్నాయి పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా ఈ హెడ్ఆర్ సంస్థ కానీ ఈ ఫార్మా కంపెనీలు కానీ ఈ విధంగా 7 లక్షల రూపాయల ఎకరం మహబూబ్నగర్ జిల్లాలో మెదక్ జిల్లాలో తక్కువ ధర గంట కట్టారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెట్టారని నేను అడుగుతున్నా. సూటిగా మహబూబ్నగర్ జిల్లాలో ఏ ప్రాజెక్టులు లేవు, నిరుద్యోగ సంస్థ చాలా ఉంది, మెదక్ అలాగే ఉంది, అలాంటి ప్రాంతాలలో నిరుద్యోగ సంస్థ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టినటువంటి ఆ భూములన్నీ రైతులకు 7 లక్షల రూపాయల ఎకరానికి ఇంపించి నష్టపోయారు. దానిలో కంపెనీ పెడితే తప్పని తిరుగుతున్నాం మేము. ఆ రోజు వెస్ట్ బెంగాల్లో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం టాటా కంపెనీ ప్రాజెక్ట్ వస్తే దాన్ని అడ్డుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ వారు అడ్డుకోవడం వల్ల అది ఆ రాష్ట్రంలో ఉండదనుకునే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ ₹2.5 ఎకరాన్ని ఆ కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీని ఆయన ఆకర్షింప చేసుకోవాలని అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మూత వేసుకుంటున్నారు, కొత్త పరిశ్రమ రావడం లేదు, వీళ్ళు ఏవైతే సక్సెస్ఫుల్ గా పరిశ్రమ నడుస్తున్నాయో అవి కూడా ఎత్తివేసి నిరుద్యోగుల నోట్ల మట్టి పెడుతున్నా అడుగుతున్నాను. ఇలాంటి పాప కొండ దయచేసి మనం ఇస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళు కలిసి మాట్లాడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజశేఖర కుమారుడు కావడం తప్ప, ఆయన కంపెనీ పెట్టడం తప్ప ఇలాంటి అసత్య కథనాలు రాసి ఈరోజు ప్రజల్ని ప్రజల్లో ఉన్నటువంటి గౌరవభావాన్ని ఆ కుటుంబం తగ్గిద్దా ఉన్నటువంటి దురాలోచన అయితే చేస్తా ఉన్నారో నేను అడుగుతున్నా. మిగతా పత్రికలకు మీరు రామోజీరావు అక్రమాలు రాయరు, మీరు రామోజీరావు అక్రమాలు రాయరు, చంద్రబాబు అక్రమాలు రాయరు, ఐఎండి కుంభకోణాలు రాయరు, ఈ విధంగా ఏ ఒక్కటి కూడా రాయకుండా సిబిఐ ఎంక్వైరీ జరుపుకుని ఆదేశిస్తే కోర్టుకెళ్లి స్టేల్ తెచ్చుకున్న ఆ మహానుభావుడి కథనాలు రాయరు మీరు.
ఈ రాష్ట్రంలో కుంభకోణ గాంధుడు చంద్రబాబు యొక్క కథనాలు రాయడం కేవలం రామోజీరావు ఇంకో మనిషి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో పడి మిగతా పత్రికలు నిరదాచిపోతున్న పరిస్థితి అని చెప్పి మేము అనువేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇక్కడ జగన్ రెడ్డి గారు మీద ఛార్జ్షీటు, దాన్ని క్లియర్గా చదవండి మీరు. ఆయన ఎలాంటి పొరపాటు చేయలేదు. ఈరోజు మళ్ళీ అంటే సిబిఐ మరికొన్ని ఛార్జ్షీట్ వేయాలి అంటే నువ్వు వేసిన ఛార్జ్షీట్ పొరపాట, ఇంకా వేయాలంటే ఇంకా ఇబ్బందులు పెట్టాలి, ఇంకేదో పత్రికల్లో వచ్చిన రెండు పత్రికలు వచ్చినటువంటి కథనాలు మళ్ళీ దాని ఛార్జ్షీట్ పెట్టాలి, మళ్ళీ ఆరోపణలు చేయాలి. అంటే ఈ సిబిఐ ఎవరి తొత్తం అడుగుతున్నాను, ఈ సిబిఐ రామారావు తొత్త లే రాధాకృష్ణ తొత్త, ఎవరి తొత్త ఇది సిబిఐ? ఈరోజు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో బాగా తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు ఆయన. ఈరోజు సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఆయన తెలియని రెండు మార్కాలు దూరని ప్రజలు నమ్మపరిచిన అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తుల గురించి పూర్తిగా వాళ్ళ చరిత్ర గురించి రాస్తే ప్రజలు ఆలోచిస్తారని మేము మనవేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా అసత్య కథనాలు సరే రాసుకుంటే రామోజీరావు రాసుకొని రాధాకృష్ణ గారు రాసుకొని, కానీ ఇతర పత్రికలు ఇతర ఛానల్ దయచేసి మీరు వాళ్ళలాగా ప్రజల్లో పలచన కావద్దని మనవేస్తున్నాం. ఎందుకంటే గత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి అయిన తర్వాత రెండవసారి ఎలక్షన్లో వెళ్ళినప్పుడు కూడా ఇదే అబద్ధ రాతలు వేయడం జరిగింది ఇద్దరు కూడా. కానీ ప్రజలు నమ్మాలని అనుకుంటున్నాను, ప్రజలు నమ్మలేదు, ప్రజల్లో పరపతి లేదు. అలాంటి వ్యక్తులు రాసే రాతల్ని దయచేసి మీరు రాయొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మేమైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా అరెస్ట్ చేస్తామనుకుంటే సహించేది లేదు, ఏ విధంగా అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకుంటాం, ప్రజల ద్వారా న్యాయస్థానం ద్వారా తప్పకుండా న్యాయం కెళ్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ జగన్ పై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడుతున్నారు.